తెదేప అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పరామర్శించడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కేవలం అందరూ ఒకటే ఊహించారు, పరామర్శించి బయటకు వస్తారనుకున్నారు. బయటకు వచ్చి అందరికీ కూడా ఒక సంచలన ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. మీడియా సాక్షిగా తాము కలిపి పోటీ చేస్తామంటూ జనసేన అధినేత ఒక బాంబు పేల్చారని చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపే పోటీ చేస్తాయి, వైసీపీని గద్దెదించడమే తమ అంతిమ లక్ష్యం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ప్రజల బాగోగులు కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై అధికారిక ప్రకటన చేశారు. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తన తండ్రి మాటగా 2024 జనసేన టీడీపీ కలిపి పోటీకి వెళ్తామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే తమ లక్ష్యమంటూ కూడా లోకేష్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ వెంట లోకేష్, బాలకృష్ణ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా వైసీపీ ఒకటే చెప్తా ఉంది, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి వచ్చినా కూడా 2024 మరలా తామే ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటూ కూడా వైసీపీ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వైసీపీని గద్దెదించుతామంటూ కూడా టీడీపీ జనసేన చెప్తానూ ఉంది. అయితే మరి క్యాడర్ అంతా కూడా క్షేత్రస్థాయిలో క్యాడర్ కలిసి పనిచేసే అవకాశం ఉందా లేదా అనేది వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇదే అంశంపై టీడీపీ జనసేన పొత్తుపై స్పందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అనకాపల్లి ఎంపీపీ గొర్రెల సూర్యబాబు కూడా మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సూర్యబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి, ప్రథమంగా వైసీపీ పార్టీ ఎంపీపీగా జనసేన టీడీపీ పొత్తుని ఏ విధంగా చూస్తారు? జనసేన టీడీపీతో పాటు మిగిలిన అన్ని పార్టీలు కలిసినా గానీ వైసీపీ ఒంటరిగా వెళ్తాది. గతంలో 2019 కంటే మంచి సీట్లు, ఇంకా అధికంగా ఎక్కువ సీట్లు వైసీపీ రాగలుగుతాయి. ఎందుకంటే ఈరోజు జనసేనను కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితులు అయితే ఈ రాష్ట్రంలో లేరు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు మక్కువగా ఉన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికి కూడా మేము గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వెళ్ళినప్పుడు ప్రజలు పడుతున్న హారతలే దానికి నిదర్శనం. దీనికి ఆ పొత్తు ప్రభావం అయితే వైసీపీ పైన ఏమాత్రం కూడా చూపింది. ఇంకా ఎక్కువ మెజారిటీ ఆఫ్ సీట్లు రాగలుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం గతంలో 151 సీట్లు వస్తే ఈసారి 151 పై చిరుకు సీట్లు రాగలుగుతాయని చెప్పగలుగుతాను. అంటే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వై నాట్ 175/175 అంటున్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు కుంభస్థలాన్ని కూడా బద్దలు కొడతామంటున్నారు. సాధ్యం అనుకోవచ్చా ఇప్పుడున్న తరుణంలో ఈ జనసేన టీడీపీ పొత్తు ఖాయమైన నేపథ్యంలో? జనసేన టీడీపీ పొత్తు వల్ల ఇప్పుడు వాళ్ళలో ఎవరు సీఎం క్యాండిడేట్ తేల్చుకోవాలి అంటే సీఎం క్యాండిడేట్ తేల్చుకోవడానికి అంత అవసరం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితులు రావు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ వచ్చేది కూడా వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల్ని కూడా న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ ఒక్క వర్గానికి కూడా సమన్యాయం చేయలేని పరిస్థితులు. ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. అయితే అందరినీ అన్ని వర్గాలను కూడా మోసం చేశాడు, ముఖ్యంగా యువతని మోసం చేసిన నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తిని నమ్మే పరిస్థితులు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతి ఏదైతే ఉందో అవినీతిని ఈరోజు బయటికి తీసుకురావడం, ఈరోజు ప్రజలందరూ కూడా అవినీతి చేశారనే విషయాన్ని నమ్మారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నా కానీ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి అయితే స్పందన లేదు. కేవలం కార్యకర్త మాత్రమే అక్కడక్కడ మాట్లాడుతున్నారు తప్ప ప్రజల నుంచి అయ్యో పాపం చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడంటే సానుభూతి అయితే ఎక్కడ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒరిజినల్ గా అవినీతిపరుడు. ఎందుకంటే 23 కేసుల్లో స్టేలు తెచ్చుకొని స్టేల్ మీద మాత్రమే బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా రీఓపెన్ కాబోతున్నాయి. కాబట్టి ప్రజలెవరు తెలుగుదేశం పార్టీని కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా పలికండి, జనసేనకి కనీసం అభ్యర్థులు ఎవరు చెప్పమండి. ఈ 175 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు ఈరని చెప్పమండి. అసలు పార్టీ నాయకత్వమే లేదు. అందులో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చూస్తే ఎప్పుడు సినిమాలు చేస్తాడు తప్ప ఏదో ప్రజా సంస్థ పైన పోరాటాలు చెప్పండి. అంటే తన సొంతంగా తన సొంత నిధులతో 30 కోట్లు ఖర్చు పెట్టే కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉంది కదా. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయింది ఉంది కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు? అవును, ఎందుకంటే ఆయన దగ్గర బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కాబట్టి ఏదో పంచాడు.
అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు అంటారా, పవన్ కళ్యాణ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు అంటారా? అంటే దాని అర్థమే కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి కదా ఈ కార్యక్రమాలు అనేది, ప్రభుత్వానికి రావాల్సినటువంటి సొమ్మును ఎగ్గొట్టి ఈ విధంగా ఏవో కొన్ని కార్యక్రమాలు చేసి మొత్తం అంతా కూడా ప్రజలకు నేను ఇస్తున్నాను, నేను ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదని చెప్పుకోవడానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ. అంటే ఈరోజు వైసీపీ కూడా ఎక్కువ నిధులు కూడా పంచుతున్న పరిస్థితి ఉంది, అంటే సంక్షేమం ఉంది కానీ ఎక్కడ అభివృద్ధి లేదంటూ కూడా అనేక విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. సూర్యబాబు మీరు ఏం సమాధానం చెప్తారు? ఎక్కడ సంక్షేమం గురించి ఎక్కడ ఎవరికి రాలేదు చెప్పండి. అంటే సంక్షేమం ఓకే, అంటే ప్రజలు సోమరిపోట్లుగా తయారు చేస్తా ఉన్నారు, అనేక ఉచిత పథకాలు ఇస్తున్నారంటూ కూడా టీడీపీ కానీ జనసేన పని కానీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది కదా, దాన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళ ఆరోపణ వేరు. ఎందుకని అంటే ఈ రోజు వైసీపీ ప్రభుత్వము పేదవాడి పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, అందరి పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు అన్ని వర్గాలని కూడా ఏదో విధంగా న్యాయం చేయాలి అనే ఆలోచనతో ఈరోజు మీరు పెట్టే ప్రతి పదం కూడా డీబీటీ పద్ధతిలో నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇచ్చాం. ఏ వర్గానికి ఈరోజు ఆటోలకు డబ్బులు ఇచ్చాం, రజకులకి డబ్బులు ఇచ్చాం, నాయ బ్రాహ్మణులకు డబ్బులు ఇచ్చాం, లేదే ఎవరిని ఏ వర్గాన్ని అది తీసుకోండి, ప్రతి వర్గాన్ని కూడా నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మీరు ఎవరిని సోమరిపోతులు తయారు చేయలేదండి, వాళ్ళ కష్టాలని గుర్తించి వాళ్ళ కష్టాన్ని మనం తీర్చాలని ఈ ప్రభుత్వం బాధ్యత కాబట్టి పేదవాడి కష్టం తీర్చాలి. ఆ రోజు గాంధీజీ కళ్ళ కన్నుండి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ప్రతి పేదవాడు పేదవాడిగా ఉండకూడదు, ధనవంతుడిగా తయారు చేయాలని ఆలోచించే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నీకు ఏంటంటే ఎలాగా ప్రతిపక్ష పార్టీలు అవి విమర్శలు తప్పవు కానీ మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని కాపీ కొట్టే కదా, ఇప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు పెడతా ఉన్నాడు, మరి దాన్ని ఏమంటారు? అంటే ఇచ్చిన మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అదంతా కూడా వైసీపీ కాపీ కొట్టిందే కదా, మరి ఆయన దగ్గర బడ్జెట్ చేస్తారు. అంటే టీడీపీ నేతలు కూడా ఒకటే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది, జగన్ ఏదైతే 16 నెలలు జైల్లో ఉన్నారో మిగతా వాళ్ళందరిపై కూడా అనేక అవినీతి మచ్చలేసి వారిని కూడా జైల్లో పెట్టాలనే దురుద్దేశంతోనే ఎలక్షన్ ముందు కావాలనే టీడీపీ జాతీయ అధినేత చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారంటూ కూడా టీడీపీ విమర్శిస్తుంది. ఏం చెప్తారు? ప్రభుత్వము ఎవరి మీద అవినీతి మచ్చలు వేయడం కాదండి, అవినీతికి సంబంధించి స్కామ్లు అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ఇది ఎవరో చేసింది కాదు, చంద్రబాబు నాయుడు మీద 23 కేసులు ఉన్నాయి. ఏంటి అవన్నీ కూడా చేసిన అవినీతే, ఇప్పుడు అవన్నీ కూడా స్టేల్ రూపంలో ఉన్నాయి. ఆయన అవినీతి పాడు కాదు, ఒకటి నిరూపించుకోమండి నేను అవినీతి పాడు కాదు, నేను ఒక వైట్ పేపర్ లో ఉన్నాను అని ఒకటి నిరూపించుకోమండి. మీ దగ్గర అంటే వైసీపీ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయంటూ కూడా మీరు చెప్తా ఉన్నారు, కానీ టీడీపీ ఒకటే విమర్శ చేస్తా ఉంది, ఆధారాలు ఉంటే బయట పెట్టండి అని కూడా చెప్తున్న పరిస్థితి. ఆధారాలు అలా కదండి, మొన్న 371 కోట్ల రూపాయలు ఆధారాలతో పాటు బయట పెట్టి ఏంటి కంపెనీ లేనిది ఉన్నట్టుగా సృష్టించి ప్రభుత్వం దానికి 10% ఏంటి విత్డ్రా చేసి ఆ డబ్బు ఏమైందో తెలియని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తే ఎంతకంటే అవినీతి ఏంటి, ఎవరికి కళ్ళ ముందు చూపించండి, ఇది కనిపిస్తుందండి ఎవరికైనా? అంటే పచ్చనేత కనిపించకపోవచ్చు కానీ ప్రజలందరూ కూడా కనిపించింది 371 కోట్లు చంద్రబాబు నాయుడు తినేసాడు అందుకనే ఈయన జైల్లో పెట్టారు. ఏంటి పోనీ న్యాయస్థానాలు కూడా ఊరికినే ఇవ్వవు కదండి, ఆయన కోర్టుకి రిమాండ్ ఎందుకు పంపించారు? న్యాయస్థానంలో అది నిజంగా 375 కోట్లు తినలేరు అనుకుంటే ఆయన రిమాండ్ ఇవ్వరు కదా. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేర్చనివ్వను. అంటే 2014లో ఏదైతే రిపీట్ అయిందో ఖచ్చితంగా 2024లో కూడా అదే రిపీట్ అవుతుంది, మరలా టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపిస్తాను వారు చెప్తున్నారు. పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది లేదు, ప్రభుత్వానికి వ్యతిరేక ఓటే లేదు, మాకు ఇంకా అనుకూలమైన ఓట్లు గతంలో కంటే టీడీపీకి జనసేనకి పడిన ఓట్లు కూడా ఈరోజు మాకే రాబోతున్నాయి. ఈ విషయం మీరు 2024 ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఇస్తుందని మీరు చూసుకోవచ్చు. అంటే 2019లో కూడా వీళ్ళు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓటు బ్యాంక్ మొత్తం చీలిపోయి చాలా మంది మీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది 1000 ఓట్లలోపే గెలిచిన వాళ్ళు ఉన్నారు. అంటే టీడీపీకి జనసేనకి వచ్చిన ఓట్లు చూసుకుంటే వైసీపీ కానీ ఎక్కువ వచ్చాయి కదా, అదే సీన్ రిపీట్ అవుతుంది అంటున్నారు 2024. ఎందుకంటే ఒక అవినీతి పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని కూడా అవినీతి పార్టీ అంటారు, అతను అవినీతి పరుడు కాబట్టి జైల్లో పెట్టారు. ఒక అవినీతి పార్టీ సపోర్ట్ చేస్తే ఈయన మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందండి? ఎందుకు ఇప్పుడు ఈయనకి ఆ ఓట్లు కావని చెప్తుంటే ఇంకా పవన్ కళ్యాణ్ కానీ కలిసిపోయి ఏంటంటే, అంటే
పార్టీలో ఆయనకు 20 ఓట్లు ఇంకో 30 ఓట్లు వస్తే ఆ 20, 30, 50 ఓట్లు ఇప్పుడు వచ్చేస్తాను, మీరు ఎలా చెప్తారు? ప్రజలన్నీ ఇండివిజువల్ గా ఉన్నారు కాబట్టి ఎవరు ఓట్లు వాళ్ళు చేశారు, కానీ ఈరోజు పరిస్థితి అడిగారు, ఇద్దరు కలిసిపోయారు, ఒక అవినీతి బాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ పరిస్థితిని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతం కంటే మంచి మెజారిటీ ఆఫ్ సీట్లు ఈ రాష్ట్రంలో 151 పైచిలకు ఓట్లు మళ్ళీ సీట్లు మాకు వైసీపీకి రాబోతున్నాయి. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అంటే లోకేష్ కానీ అచ్చెన్నాయుడు కానీ ఆ మాజీ విద్యాశాఖ మంత్రి గంట కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ చెప్తున్న పరిస్థితి ఉంది, అది నిజమంటారా? నిజమే, ఇప్పుడు గంట అయితే గంట అవుతాడు, నారా లోకేష్ అవుతాడు, అందులో పాత్ర ఎంతమంది ఉన్నారో అందరూ అవుతారు. చట్టం దాని చేసుకుని వెళ్ళిపోతుంది కదా, చట్టాన్ని మనం ఎవరో చేతిలో తీసుకోలేదు, చట్టం దాని పని చేసుకుని వెళ్ళిపోతుంది. అందులో ఎవరి పాత్ర ఉన్నా గానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తారు. అంటే ప్రజలు మరలా మిమ్మల్ని ఆదరిస్తారు, ఇప్పుడు 2019 కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా అదే కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. జనసేన టీడీపీ పొత్తుపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు కిరణ్ ప్రసాద్. జనసేన సంబంధించి ప్రస్తుతం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ తరఫున ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పండి, జస్ట్ మీకు కూడా సమాచారం ఉండుండదు, ఆ కేవలం చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఒక ఊహించిన దృష్టి ఇచ్చారని చెప్పవచ్చు, పొత్తు అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు అంశాన్ని? సార్, ఇప్పుడు మనం చూస్తున్నాము ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, కళ్యాణ్ గారిని ఎలా నిరోధించారు. కేవలం మా జనసేన కార్యవర్తులతో మీటింగ్ అని చెప్పి కళ్యాణ్ గారు ఆల్రెడీ సెప్టెంబర్ 1వ తారీఖున ప్రకటించిన తర్వాత ఆ మీటింగ్ వస్తుంటే ఆయన విమాన మార్గంలో కానీ రోడ్డు మార్గంలో కానీ రానియకుండా ఎంత అడ్డగించారో చూశారు. మొదటి నుంచి కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు ఏమనంటే, ఈ వైసీపీ పాలన ఏదైతే దుర్మార్గం చేస్తే, ఈ దుష్ట దుర్మార్గ పాలన అంతమందించడానికి ఖచ్చితంగా అందరూ ఒక వేదిక పైన రావాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరం కలిసి ఒక వేదిక మీద వచ్చి ఈ ప్రభుత్వాన్ని అంతమందించే విధంగా మా ప్రణాళిక ఉంటుందని మొదటి నుంచి చెప్తున్నారు. ఇది ఆలక్ష్యంగా ప్రకటి అంటే, ఆ రోజు ఆయన ఒక 14 ఏళ్ళు సీఎం గా పనిచేసి, ఉమ్మడి రాష్ట్రాన్ని సీఎం గా పనిచేసి, 9 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడితో ఉన్న విధానం మొదటి నుంచి కూడా కళ్యాణ్ గారు మాట్లాడుతుంది ఏంటంటే, ఒకవేళ నేరారోపణ చేసి నేరం చేసిందంటే గనక ఒక విధి విధానం అని ఉంటుంది. ఆయన పెద్ద ఆయన అరెస్ట్ చేసేటప్పుడు, ఒక 72 ఏళ్ళ ఉంటుంది, అరెస్ట్ చేసేటప్పుడు ఒక విధి విధానం అని ఉంటుంది. దగ్గరాత్రి 3 గంటల నుంచి ఒక హైటెన్షన్ వాతావరణం సృష్టించాలని చేసిన విధానం తప్పు అని చెప్పారు. దానికే వీళ్ళందరూ వచ్చి మీరు పొత్తు పెట్టుకున్నారు, మీరు దత్తపుత్రుడు, మీరు ప్యాకేజీ తీసుకున్నారు అని అంటే, ఇప్పుడు ఎవరైనా నిరూపించగలరండి మీరు చేస్తున్న దానికి? ఇప్పుడు మీరు చేసి పదే పదే మీరంతా ఒకటే, మీరు ఒకటే, మీరు ఒకటే అంటే, కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి, ప్రజలకు సురక్షమైన పాలన అందించడం కోసం, ప్రజల సంరక్షణ కోసమే ఈ రోజు ఇద్దరు కలవాల్సి వచ్చింది తప్ప ఒక ప్యాకేజీ కోసమో ఇంకొక దాని కోసం అంటే, కళ్యాణ్ గారు పదవుల కోసం ఆశించే వాళ్ళైతే 2014లో అవుట్ రేటెడ్ గా బీజేపీకి టీడీపీకి పొత్తు సపోర్ట్ చేసినప్పుడు ఆ రోజే నిజంగా ఆయన పదవి ఆశించి ఉంటే ఆయన కోరుకున్న పదవి ఆయన కాళ్ళ దగ్గర ఉండేది. అంటే ఈ రోజు ఆయన అంటే గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు అంత కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? నాయకులు అయితే మీరు పొత్తు ప్రకటించారు జనసేన కానీ టీడీపీ కానీ, ఈ గ్రౌండ్ లెవెల్ లో ఎప్పటి వరకు ఉన్న మీ క్యాడర్, జనసేన క్యాడర్ అంతా కూడా కలిసి పనిచేసే అవకాశం ఉందంటారా? మేము పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుని వచ్చిన వాళ్ళం అండి. పవన్ కళ్యాణ్ ఆదేశాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలం నచ్చొచ్చిన వాళ్ళమే. మా నాయకుడు మాటే మా హీరో దాది. ఎవరైనా అంటే చిన్న చిన్న అసంతృప్తులు ఎవరికైనా ఉండుండొచ్చు, అంటే వాళ్ళు ఇన్సెక్యూరిటీస్ అవ్వచ్చు, అంటే రేపు ఉదయం వీళ్ళు వచ్చి మా మీద పత్రం చేస్తారేమో అని ఒకటి ఉండొచ్చు, లేదంటే కళ్యాణ్ గారి మీద విపరీతమైన అభిమానంతో రేపు ఉదయం మా నాయకుడిని ఏమన్నా మీరు కొట్టేస్తారేమో, ఈయన సీఎం క్యాండిడేట్ కాకుండా చేస్తారు, ఇలాంటి ఒక భయాలు, నాయకుడి మీద విపరీతమైన అభిమానం ఉండడం వల్ల వచ్చిన భయం, వచ్చిన ఇన్సెక్యూరిటీ ఉండొచ్చేమో అని అల్టిమేట్ గా కళ్యాణ్ గారు మాటే శిరోధార్యం. కళ్యాణ్ గారు ఎలా వెళ్ళమన్నా కూడా నడవడానికి ప్రతి ఒక్కళ్ళు ఒకటే తాటి మీదకి వస్తారు తప్ప విభేదించే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న అప్పటికప్పుడు కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కాక, వెంటనే ఆయన మొత్తం జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి రేపు నాయకులందరినీ కలుస్తున్నారు, అందరి అభిప్రాయాలు తీసుకుని అందరికి నచ్చినట్టుగానే అందరూ ఒకే పార్టీ మీద వెళ్ళేలాగా ఆయన అందరినీ ఒకే దాని మీద తీసుకువెళ్తారు తప్ప ఇందులో ఎటువంటి విభేదానికి తాము. అంటే ఇటీవలే ఏదైతే మనం వారాహ యాత్రలో కూడా చూస్తే పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఒకటే చెప్పారు, ప్రజలందరూ కూడా ఆదరించి ఆశీర్వదిస్తే ఖచ్చితంగా 24లో నేనే ముఖ్యమంత్రిని అవుతానంటూ కూడా చెప్పారు. ఇప్పుడు అదే ఆ పరిస్థితి ఉందంటారా? ఖచ్చితంగా ఉంటదండి. ఇప్పుడు ఇంతనే ఏముందండి, ఇప్పుడు ప్రజలందరూ గమని మేము ఒకటే కోరుతున్నాం ఏంటంటే, ప్రజలందరూ విజ్ఞప్తి ఆలోచించాలి. మీరు ఆ రోజున తండ్రి చనిపోయాడు, నేను ఒక్కడిని అయిపోయాను, మట్టన్ అయిపోయాను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి,
కౌగిలింతలతోనే ప్రజలందరి మధ్య తిరిగితే తల్లి చెల్లి వచ్చి నా కొడుకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని తల్లి నా అన్నకు ఛాన్స్ ఇవ్వండి అని చెల్లి వచ్చినప్పుడు ప్రజలందరూ ఒక సానుభూతితో సరే ఒక ఛాన్స్ ఇద్దాము అని చెప్పి 151 స్థానాలు ఇస్తే ఈ 4.5 సంవత్సరాలుగా ఎలాంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిందో చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఎంతసేపు దాచుకోవాలి దోచుకోవాలి ఎక్కడ స్థలం ఉన్నా కాదేది కబ్జా అనర్హం అన్నట్టు ప్రతి చోట కబ్జాలు చేసుకుంటూ దుర్మార్గం చేసుకుంటున్నా. మీరు మనం చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనరల్ బాడీ మీటింగ్ మనకి కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తే అసలు ఎలాంటి అరాచకం సృష్టించారో ఎవరిని నామినేషన్ చేయకుండా ప్రతి చోట ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఎలాంటి బీభత్సమైన వాతావరణం చేస్తామో చూద్దాం. ఇలాగే మన వైజాగ్ చూసుకుంటే ప్రశాంతమైన వైజాగ్ ని రౌడీ సంస్కృతి ఫ్యాక్షనిజాన్ని తీసుకొచ్చిన సంస్కృతిని కూడా మనం చూస్తాం. ఇటువంటి టైంలో ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించాల్సి కదండి. నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరు అవినీతి ఆరోపణ ఏదైనా ఉందంటే కళ్యాణ్ గారి మీద విధానపరంగా మేము ఎప్పుడు మాట్లాడుతుంటే ఒక ఋషి కొండ కోసం మాట్లాడుతుంటే వచ్చి ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తారు. ఎర్రమట్టి దిబ్బల్ని ధ్వంసం చేస్తుంటే వచ్చి ఆయన వ్యక్తిగతంగా విమర్శిస్తారు. నిన్న విశాలపేట భూములు చూసుకొని అండి లేదంటే వాలంటీర్ ఈ వ్యవస్థ కోసమో కళ్యాణ్ గారు బారాహి సాక్షిగా ప్రశ్నించినప్పుడు వాలంటీర్స్ అందరూ తిరగబడిన పరిస్థితి. కానీ ఈ రోజు మనం చూస్తున్న వాలంటీర్లు అంత దుర్మార్గం చేస్తున్నారు. మన విశాఖపట్నంలోనే పెద్ద 70 ఏళ్ల ముసలాను చంపేసి బంగారు ఆభరణాలు దొంగిలించిన సంఘటన చూస్తాం. అలాగే ఎంతో మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు. దాదాపు 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారు బాలికలు అదృశ్యం అయ్యారు అని అంటే దానికి సమాధానం చెప్పరు. కేంద్ర నిఘా వర్గాలే మనకి ఆ సమాచారం ఇస్తున్నాయంటే కేంద్రం వచ్చి మీకు చెవులో చెప్పిందా అని అడుగుతారు. ఒక్కలేదా దానికి సరైన సమాధానం చెప్తున్నారంటే అంటే ప్రస్తుతం మీ జనసేన కూడా అటు బీజేపీతో పొత్తులో ఉంది అంటే కలిసి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ప్రకటించిన తర్వాత ఏదైతే జనసేన అధినేత టీడీపీతో పొత్తు ఉంటుందంటే ప్రకటించిన తర్వాత బీజేపీ మీతో కలిసి వస్తుంది అనుకుంటారా మీరు? 100% వస్తారండి. ఎందుకంటారా కళ్యాణ్ గారి నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉంది. బీజేపీ అధినాయకత్వానికి మోడీ గారికి కళ్యాణ్ గారికి ఉన్న ఒక ఏదైతే సంబంధం ఉందో ఒక మంచి వాతావరణంలో వాళ్ళిద్దరి మధ్యన సంబంధం. ఖచ్చితంగా కళ్యాణ్ గారు ఏది చేసినా రాష్ట్ర ప్రజల కోసమో రాష్ట్ర ప్రయోజనం కోసమే చేస్తారని వాళ్ళు బలంగా నమ్ముతారు. కళ్యాణ్ గారి మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారి నీతి నిజాయితీ మీద నాయకులు ఖచ్చితంగా కళ్యాణ్ గారి వైపు వస్తారన్న నమ్మకం మాకైతే. అంటే 2019 ఎన్నికల ముందు అమిత్ షా కేంద్ర మంత్రి తిరుపతి వచ్చిన సమయంలో టీడీపీ ప్రభుత్వంలో రాళ్ళు సృజన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాళ్ళు వేయించిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా బీజేపీ మర్చిపోయి మీతో కలిసి పనిచేస్తుంది అనుకుంటారా? సార్ కొన్ని కొన్ని సార్లు రాష్ట్ర ప్రయోజనాలు అప్పుడు మన సొంత ప్రయోజనాలు మానుకోవాలి సార్. ఇప్పుడు నిజమే మేము కావాల్సలేదు అంటే తప్పు చేస్తుండచ్చు కదా. ఎవరు చేయలేదు చెప్పండి. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి సోనియా గాంధీని ఎదిరించారని అంబానీ తన తండ్రిని చంపేశాడు అని చెప్పి ధ్వంసాల రిలయన్స్ సంస్థను ధ్వంసం చేసిన అదే వైసీపీ గవర్నమెంట్ ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఎందుకు పదవులు కట్టబెట్టారు? పదవులు అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు చేశారు. ఇక్కడ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బీజేపీ పెద్దలు ఒప్పిస్తారు, బీజేపీ పెద్దలు కూడా వింటారు. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది, వైసీపీ అరాచకాలు అన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా కళ్యాణ్ గారి ద్వారా జాతీయ మీడియా ద్వారా చాలా విషయాలు ఆ రోజు రావటం లో కళ్యాణ్ గారిని నిబంధించిన సంగతి జాతీయ మీడియా ద్వారా యావత్ ప్రపంచం చూపారు. సో కొన్ని కొన్ని సార్లు ప్రజల సంక్షేమం కోసం మనం ఆలోచించాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు కొన్ని కొన్ని వైసీపీ కూడా ఒకటే చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తుంది మేడం. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అంటే పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అందరికీ కూడా అకౌంట్ ద్వారా కూడా మేము సంక్షేమ కార్యక్రమాలు వేస్తూ ఉన్నాం. ప్రతి ఇంట్లో సంక్షేమ కార్యక్రమం అందుకున్న లబ్ధిదారులు ఉన్నారు, అవే మమ్మల్ని గెలిపిస్తారు. 2024లో ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి వచ్చినా సింహం సింగిల్గానే వస్తుంది, వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అంటున్నారు. ఏం చెప్తారు వాడికి? ప్రభుత్వం అంటే ప్రజలంటే సంక్షేమం ఒకటే కాదు. మీరు అన్నారు కదా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అని. రాష్ట్రంలో 2019 వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కౌలు రైతులు 3,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారండి. దేనికంటే ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కౌలు రైతులకి కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం అంటూ కౌలు రైతులకు కులం అంట కడితే 3,000 మంది ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి 7 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి కూడా కులాలు మతాలు అని అనుకుంటా ఎవరో ఇద్దరు ముగ్గురికి ఇచ్చి మిగతా వాళ్ళందరికి ఊరుకుంటే కళ్యాణ్ గారు వచ్చి నేనున్నాను అని అనుకుంటే తన సొంత డబ్బులు తీసుకొచ్చి కళ్యాణ్ గారు ఎక్కడ ప్రభుత్వంలో పదవుల్లో లేరు కదండి, ఎక్కడ బినామీ ఆస్తులు లేవుగా, తన సొంత నిధులు తీసుకొచ్చి ప్రతి రైతు కుటుంబానికి ఆయనే స్వయంగా వెళ్ళి ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కుటుంబానికి వెళ్ళి ఆ మహిళకు నేనున్నాను అని ఒక భరోసాను కల్పించి 1 లక్ష రూపాయలు ఇచ్చి
ఆ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి చదువులకు ఉపయోగపడేలాగా లేదంటే నిరుద్యోగ నుంచి ఉద్యోగం ఇచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. కులం చూడడం మతం చూడడం అన్న వైసీపీ గవర్నమెంట్ ఏం చూసిందండి? నెక్స్ట్ ఇంకొకటి మీరు చూసుకుంటే రోజా గారు మాట్లాడితే జనసేన పార్టీ వాళ్ళకి అందట్లేదో సంక్షేమాలు, లేకపోతే టీడీపీ గవర్నమెంట్ అందట్లేదో అని అంటారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజల కోసమా లేకపోతే వైసీపీ కార్యకర్తల కోసమా అండి? ఇప్పుడు మీరు వైసీపీ కార్యకర్త మీరు చూసుకుంటే వాలంటీర్లు మీరు విజయసాయి రెడ్డి గాని లేదంటే ఇక వేరే ఎవరైనా అంబటి గాని వీళ్ళందరూ కూడా మన వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్లుగా మనం ఉద్యోగాలు ఇచ్చామంటే వాలంటీర్ గా ఉన్న వాళ్ళందరూ ఎవరు? వైసీపీ కార్యకర్తలు కాదా? రేపు 2024 ఎలక్షన్ లో బూత్ కమిటీ మేనేజ్మెంట్ గా చేసుకోవడం కోసం కదా ప్రజల సొమ్మని 5,000 రూపాయలు వాళ్ళు జీతాలుగా ఇస్తూ వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేశారు. ఇది మీరు వైసీపీ కార్యకర్తలు కదా వీళ్ళంతా అంటే 24లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడబోతున్నారా? ఇప్పుడు 175 అన్న వాళ్ళు ఈ రోజు కళ్యాణ్ గారు టీడీపీ పొత్తు అని అందని ఎందుకు తలుపుకుంటున్నారు వీళ్ళు? మేము సింగిల్ గా వస్తాము, మేము సింగిల్ గా వస్తాము మర్చిపోయారా? మా ఆనాడు రాజశేఖర్ గారి గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎంత మందితో పొత్తులు పెట్టుకుంటాయని సీఎం అయ్యారు. అవును, ఈ రోజు మేము సింగిల్ గా వస్తాం, సింగిల్ గా వస్తాం అంటే రమ్మనండి, సింగిల్ కావాలి సత్తా ఉంటే రమ్మనండి. మీరు చూసుకున్నారో లేదో మీకు తెలుసో లేదో 270,000 to 350,000 మంది దొంగ ఓట్లు క్రియేట్ చేశారు. ఇది ఈసీ ఇచ్చిన లెక్కలండి. 270,000 పైసలకు మీకు దొంగ ఓట్లు క్రియేట్ అయ్యంటే వీళ్ళు నమ్మకం ఇది కాదా? మేము గెలుస్తాము 175 Y0 అన్నారంటే మీరు నమ్మకం ఇది కాదా? మీరు చెక్ చేసుకోండి, పర్సనల్ గా మీరు చెక్ చేసుకోండి మీ ఓటు ఉందా లేదా. నా ఓటు ఉంది. ఇప్పుడు జనసేన వాలంటీర్లు పెట్టి జనసేన సానుభూతి పనులని టీడీపీ సానుభూతి పనులు ఓట్లు తొలగించిన సగట్లు మేము ఎన్నో చూసాం. మీకు బూత్ మీకు ఫోన్ మేనేజ్మెంట్ అని చెప్పి వీళ్ళంతా ఇప్పటి నుంచి చేసి బూత్ ఆఫీసర్స్ కూడా వీళ్ళని గవర్నమెంట్ మరి మీకు ఈసీ పదే పదే మీకు చెప్తున్నా కూడా వాలంటీర్ని ఆ ఓటర్ రిజిస్టర్స్ లో కానీ లేదంటే ఓటర్ ఐడెంటిఫికేషన్ లో కానీ మీరు అది వినియోగించొద్దు అన్నా కూడా పదే పదే మీకు వార్నింగ్ ఇస్తున్నా కూడా వాలంటీర్స్ దానికోసం వాడుతూ మీకు ఓటర్ అన్ని తొలగిస్తున్నారు అని అంటే మేము సింగిల్ గా వస్తాము గెలుస్తామని అంటే 800,000 ఓట్లు 90 ఓట్లు క్రియేట్ చేసి ఉన్న ఓట్లు తొలగిస్తే మేము గెలుస్తామంటామో ధీమా. మ్యామ్ ఒక మాట చెప్పండి, అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టింది కేవలం టీడీపీ కోసమే, టీడీపీ కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారు దానికి సపోర్ట్ చేస్తున్నారు, ప్యాకేజీ అందితే వచ్చి మాట్లాడుతున్నారు అంటూ కూడా వైసీపీ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యక్తిగత జీవితం గురించి కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్యాకేజ్, దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్ళు, ఏం చెప్తారు? అలాగే మన ఐటీ మినిస్టర్ ఏంటి గుడివాడ అమ్మన్నారు ఏ రోజైనా ఐటీ కొత్తగా పరిశ్రమలు తీసుకురావడం గానీ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించినట్టు గానీ, అలాగే మన ఎవరైతే టూరిజం మినిస్టర్ ఉన్నారో రోజా గారు మాట్లాడితే వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అబాకులు జవాబులు తగ్గితే తప్ప టూరిజాన్ని ఏం డెవలప్ చేస్తారో చెప్పారా? ఇంకొక విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతం అంటే పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళ మీద మాట్లాడుతున్నారంటే కొంచెమైనా సంస్కారం ఉండాలండి. పెళ్లి అన్నది వ్యక్తిగత విషయం, ఖచ్చితంగా పెళ్లిళ్ళ మీద మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ తల్లిని భార్యని తిట్టిస్తున్నారంటే సంస్కారం లేని మనుషులు. నెక్స్ట్ ఇంకొకటి, ప్యాకేజ్ దత్తపుత్రుడు అంటున్నారు కదండి, వీళ్ళు ఎవరైనా ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు కానీ ఎవరైనా ఇస్తున్న ఈ రోజు వరకు ఎప్పుడైనా టీడీపీ వీళ్ళు టీడీపీ నుంచి ప్యాకేజ్ తీసుకున్నారు కదా, టీడీపీ వాళ్ళు ఎవరైనా మేము ప్యాకేజ్ ఇస్తామని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? నిన్న లోకేష్ గారిని ఇదే మాట్లాడినప్పుడు ప్రభుత్వంలో ఎలా ఉన్నారు కదా, సిబిఐలు సిఐడిలు వీళ్ళందరూ వీళ్ళ చేతిలో ఉన్నారు కదా, నిరూపించమండి అన్నారు. ఎందుకంటే స్లిప్పర్ షాట్ ఏమన్నా ఉంటారండి? కళ్యాణ్ గారిని కొనగానే మనగాళ్ళు ఎవరైనా ఉన్నారండి, ప్యాకేజీలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తీసుకున్నారు కానీ ఇది నిరూపించండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, మీ వాల్యుబుల్ సమయం కేటాయించిన థ్యాంక్ యూ సో మచ్. మనతో మాట్లాడడానికి పి గన్నవరం టీడీపీ సీనియర్ నాయకులు నాగాబత్తుల వెంకట సుబ్బారావు గారు మనకి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుబ్బారావు గారు నమస్తే సార్. నమస్కారం సార్ చెప్పండి, ప్రథమంగా అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుందంటారా టీడీపీ జనసేన పొత్తు గురించి? 100% ఎక్స్పెక్ట్ చేసామండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శుభ పరిణామం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ పరిపాలనను మనం అంతమొందించాలంటే ఇది ఖచ్చితంగా ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి. ఇద్దరు సిద్ధాంతం ఒకటి, అవినీతి నిర్మూలించాలి, తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దానికి వీరిద్దరు కూడా కలిసి ప్రయాణం చేస్తే ఒక సీనియర్ అనుభవం, ఒక పవన్ కళ్యాణ్ గారు దీనికి తోడవటం శుభ పరిణామం. రాష్ట్రం మంచి రోజులు వస్తున్నాయి,
రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది, రాబోయే రోజుల్లో కూడా అధికారంలోకి ఇద్దరు కలిసి అధికారంలోకి 170 సీట్లకి ఖచ్చితంగా వస్తాయని మా నమ్మకం అండి. అంటే టీడీపీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది కాబట్టి జనసేన సపోర్ట్ ఉండాలని, ఆ ఉంటేనే గట్టెక్కే పరిస్థితి ఉందంటూ కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు దాన్ని? వారి విమర్శలో అది మేము ఏకీభవించలేదు సార్. టీడీపీ అనేది నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన దాని నుంచి ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, ఎన్నో ఒకసారి అధికారంలోకి వచ్చింది, ఒకసారి ప్రతిపక్షంలోకి వచ్చినాయి. ఇది ఏ పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు నిలబడి ఉంది. ఖచ్చితంగా ఎవరు బడుగు బలహీన వర్గాలకి ఎవరికైతే దేనికోసం అయితే ఈ పార్టీ ఏర్పాటు చేయబడిందో, కూడుగుడ్డ నీళ్ళ కోసం ఏర్పాటు చేయబడి ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది. నందమూరి తారక రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత యువ నాయకుడు మన నారా లోకేష్ ఈ పార్టీలో ఉంటాం. ఇది ఈ పార్టీలో ఎక్కువ బహుమతి 70 లక్షల మంది కార్యకర్తలు ఉంటాం అని ఉండటం కూడా ఒక సైనికులా పనిచేసి పార్టీకి అయితే ఎట్టి పరిస్థితుల్లో డోకా ఉండదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా కలటం వల్ల కూడా మంచి పరిణామం. అంటే మీ అధినేతలు అయితే కలిశారు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానివచ్చు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే కలిసిన పరిస్థితి ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్లో విలేజెస్లో కానీ మండల కేంద్రంలో కానీ నియోజకవర్గాలు కానీ జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేసే పరిస్థితి ఉందా, ఒకే భుజంపై రెండు జెండాలు మోసే పరిస్థితి ఉందా అనుకోవచ్చా? 100% ఫర్ ఎగ్జాంపుల్ 100%, ఎందుకంటే అధినాయకులు తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు ఆదేశాల మేరకు క్రమశిక్షణ గా పనిచేయడానికి ఖచ్చితంగా ఉన్నారు. అదే విధంగా జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ పిలుపు అయితే ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించడానికి జన సైనికులు ఉన్నారు. అధినాయకులు ఇద్దరు కూడా పిలుపు ఏదైతే పిలిపించారో దాన్ని కట్టుబడి ప్రతి ఒక్కరు పనిచేస్తారు. విలేజ్ సైడ్లో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా కలిసి పనిచేస్తే విజయం పొందడానికి అంటానికి మా మాచవరం గ్రామ పంచాయతీ అండి, మా మిసెస్ ఇప్పుడు పీ గన్నవరం నియోజకవర్గంలో అతిపెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ. ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీనే అధికారంలో ఉండేది. జనసేన తెలుగుదేశం కలిసి ఇద్దరం కలిసి మేము కలిసి ప్రయాణం చేయడం వల్ల ఎప్పుడు మాచవరం గ్రామ పంచాయతీ చరిత్రలో ఎప్పుడు కూడా రానంత మెజార్టీ బంపర్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా భార్య సర్పంచ్ గా ఎన్నికబడింది. అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి వచ్చిన, అంటే టీడీపీ కానీ జనసేన కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలు కానీ అన్ని కలిసి వచ్చినప్పటికీ కూడా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తాం, బాయ్ నాట్ 175, అంటే 2019లో 151 సీట్లు సాధిస్తే 2024లో కుప్పంతో సహా 175కి 175 కొడతాం అంటున్నారు, ఏం చెప్తారు సార్? మేము సింగిల్ గానే వెళ్తున్నాం, సింగిల్ వీళ్ళతో కలిసేది ఎవరు ఉన్నారండి? కలిసే వాళ్ళు ఉండాలి కదా అని మాకు పొత్తు అవసరం లేదు అంటున్నారు. మా పార్టీ మా పార్టీకి వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదు అంటున్నారు. పొత్తు అవసరం అయినా అవసరం లేకపోయినప్పటికీ వీళ్ళతో కలిసి ప్రయాణం చేయడానికి ఎవరు ఇష్టపడరు? వీళ్ళు ఒక సైకో ప్రభుత్వం, ఎవరు చెప్పిన మాట ప్రజాస్వామ్యానికి గౌరవబద్ధంగా ఉండదు, అధికారులు గౌరవించరు, చట్టాన్ని న్యాయాన్ని కూడా పక్కదోవ పట్టించేలా చూస్తారు. ఎవరు కలిసి ప్రయాణం చేస్తారు సార్? 40 ఏళ్ళ తన రాజకీయ ప్రయాణంలో 13 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, ఎన్డీఏ కూటమికి కూడా కన్వీనర్గా పనిచేసిన వ్యక్తి, అటువంటి నారా చంద్రబాబు నాయుడిని ఏ ప్రభుత్వాలు ఏం చేయలేకపోయాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన అవినీతిని బయటపెట్టి రిమైండ్ చేసిన పరిస్థితి ఉందంటూ కూడా వైసీపీ సంబరాలు చేసుకుంటున్నారు, ఏం చెప్తారు? అది ముమ్మాటికి తప్పండి. ఒక ఏదో కక్ష సాధింపు చర్యగా ఆయన మీద అభియోగం చేశారు. రేపున్న రోజున కడిగిన ముచ్చట్లు బయట ఖచ్చితంగా వస్తారు. ప్రజలందరూ ఆవేదన, ఒక ఇంతవరకు ప్రజల యొక్క ఆవేదన ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం ఏంటనేది ఈ రోజు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది, పరిస్థితి అట్టడుగుపోతుంది చూస్తున్నారు ప్రజలందరూ. రోడ్డు మీదకి వచ్చి తన భావన అయ్యోని బాబు ఒక 73 సంవత్సరాలు పెద్ద ఆయన్ని ఈ విధంగా అక్రమంగా కేసులు పెట్టి బనాయించారు, చట్టం తప్పుడో పట్టిస్తున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. అంటే కేవలం స్కిల్ డెవలప్మెంట్ ఒకటే కాదు, అమరావతి రాజధాని విషయంలో కానివచ్చు, ఏపీ ఫైబర్ విషయంలో కానివచ్చు, ఇంకా అనేక కుంభకోణాలు బయటకు వస్తే పక్క ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన శిక్ష పడే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ చెప్తున్న పరిస్థితి ఉంది, ఏం చెప్తారు మరి? అంటే అవినీతి చేయబట్టి ఈ రోజు రిమైండ్ చేస్తామని చెప్తున్నారు. 4.5 సంవత్సరాల నుండి నా మీద అవినీతి ఉంటే నిరూపించండి అని దమ్ముంటే ఛాలెంజ్ చేసినట్టు ఈ 4.5 సంవత్సరాల్లో
విధి తీలేది ఇప్పుడు ఐదు నెలలో ఏం చేస్తారు. అయినా మా నాయకుడు ఎప్పుడు కూడా తప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం చూశాడు, అవినీతి కోసం చూడలేదు. ఇప్పుడు కూడాను ఇప్పుడు కూడా రాష్ట్రం 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 రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు అనే ఆలోచనలోనే వెళ్ళారు తప్ప కానీ ఎక్కడ దూచుకుందాం ఎక్కడ దూచుకుని తిందాం అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అటువంటి వ్యక్తిని రాజకీయ కోణంలోనే కుట్ర పూరితంగానే ఆయన అభియోగం చేస్తున్నారు తప్ప కానీ ఈ రాబోయే రోజుల్లో అతను ముఖ్యమంత్రి అవుతారు, ప్రజాదరణ ఇప్పుడున్న ప్రజాదరణ చూసి భయపడి ఈ విధంగా కవిపు చర్యలు కక్షాధిం చర్యలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు సార్. అంటే ఖచ్చితంగా 24 లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనుకోవచ్చా? నూటికి 100% రాబోయే రోజుల్లో ఇద్దరు మిత్రపక్షంతో కలిసి ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడే విధంగా వాళ్ళు ముందుకెళ్తారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని, ఈ 5 సంవత్సరాల్లో కార్యకర్తలు వేధించిన విధానాన్ని అంతా కూడా పరిగణలోకి తీసుకుని రేపొద్దు రోజున ఖచ్చితంగా దానికి ప్రతిఫలం మూల్యం చెల్లించవలసిన పరిస్థితి అయితే మాత్రం ఈ ప్రభుత్వానికి ఉంది సార్. అంటే ఇక్కడ ఒకటి, ఎన్టీ రామారావు ఏదైతే ఉన్నారో ఆయన సినీ హీరోగా ఉన్నారు, ఈ సమయంలో ఈ ఇటువంటి ఆపద కాలంలో కనీసం ఆయన రెస్పాండ్ కావట్లేదంటే కూడా అనేక మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. కనీసం ఎక్కడ స్పందించడం కానీ చంద్రబాబుకి సంఘీభావం తెలపడం కానీ చేయట్లేదు అంటారు, ఏం చెప్తారు దానికి సంబంధించి? సార్, ఆయన ఎన్టీ రామారావు చాలా సార్లు కూడా మాట్లాడారు, పుట్టి నేను తెలుగుదేశం, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కోసం, నందమూరి తారక రామారావు ఏర్పాటు చేసిన పార్టీ కోసం ఏ విధంగా నన్ను పార్టీ వాడుకున్నా నేను ఉపయోగపడతాను, ఏ విధంగా సేవ చేయాలని చేస్తానని గతంలో కూడా చెప్పారు. అంటే లోకేష్ కేవలం అంటే లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడం కోసమే ఎన్టీ రామారావుని పార్టీలోకి రానివ్వడం లేదు అంటే బాలకృష్ణ కానీ ఒకవైపు బాలకృష్ణ అల్లుడిగా, ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు తనయుడిగా లోకేష్ ని ప్రొజెక్ట్ చేయడం కోసమే ఎన్టీఆర్ని తొక్కేస్తున్నారంటూ కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది, ఏం చెప్తారు? ఎన్టీఆర్ కుటుంబ తెలుగుదేశం పార్టీకి ఒకరినొకరు తొక్కేది కదండి, ఎవరు టాలెంట్ వాళ్ళకే ఉంటది. ఎవరు ఎవరు ఆయన ఇంకా నాకు భవిష్యత్తు ఇంకా సినీ రంగాలు ఇంకా చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇంకా ముందుకు రాలేదు. లోకేష్ గారు తన తండ్రితో పాటు ఈయన కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈయన వచ్చారు. అతి త్వరలో ఏపీ ఫైబర్ కుంభకోణంలో లోకేష్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ చెప్తా ఉంది. అంటే మీ అధినేత ఇప్పటికే జైల్లో ఉన్న పరిస్థితి, ఒకవేళ లోకేష్ ని కూడా అరెస్ట్ చేస్తే టీడీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? టీడీపీ అనేది ఒక వృక్షం, ఆంధ్రప్రదేశ్ లో ఒక వృక్షంలా పాతుకుపోయింది. ఒక మొక్క, ఒక మొక్క కాదు, మొన్న వచ్చిన పార్టీ కాదు. ఎన్నో సంక్షేమ, ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో శోధనలు కూడా ఎదుర్కొన్న పార్టీ ఇది. దీనిలో ఒక సిస్టమేటిక్ గా గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక కమిటీలు, ఒక విధానం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళే పార్టీ, క్రమశిక్షణతో వెళ్ళే పార్టీ. ఫైనల్ గా, ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ప్రస్తుతం ఏదైతే మీతో పొత్తు పెట్టుకున్న జనసేన అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో ఎన్డీఏ కూటమిలో కూడా ఉంది, అంటే అటువంటి సమయంలో మరలా బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉందంటారా? టీడీపీ మీతో కలిసి పోటీ చేయడానికి బీజేపీ ఇష్టపడుతుంది అనుకుంటున్నారా? అది పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు కదా సార్, మా అధినేతలు కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న బీజేపీని కూడా వచ్చి ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తామని చెప్పారు. కేంద్రం కూడా ఒప్పించి ప్రయత్నం కూడా చేస్తానని చెప్పారు. అంటే వైసీపీ కూడా ఒకటే చెప్తుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, కులాలు చూడట్లేదు మేము, మతాలు చూడట్లేదు. చివరికి జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకు కూడా తమ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అవే తమను గెలిపిస్తాయి అంటున్నారు, ఏం చెప్తారు? అది ముమ్మాటికి తప్పు సార్. గతంలో చూసుకున్నట్టు ఒక పేదవాడి కోసం హౌసింగ్ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునే వాడికి లోన్స్ ఇచ్చారు, ఈ ప్రభుత్వం ఇచ్చారండి. ఒక ఎస్సీసీ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక లోన్స్ ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళకి అభివృద్ధి కోసం ఎన్నో స్కీమ్స్ పెట్టారు. అంటే అమ్మఒడి ఇస్తున్నాము, చేయూత ఇస్తున్నాము, కొన్ని లక్షలు ఇల్లు కట్టాము, పెన్షన్ పంచిన పరిస్థితి ఉంది. అంటే కేవలం లబ్ధిదారు వద్దకే, ఎక్కడ కూడా మధ్యలో అవినీతి లేకుండా వారి వ్యక్తిగత ఖాతాలకే మేము ఈ సొమ్ము జమ చేస్తున్నాము, పింఛన్స్ విషయంలో కూడా వాలంటీర్ల ద్వారా పంపిస్తున్న పరిస్థితి ఉంది, ఎక్కడ అవినీతి జరగట్లేదు మా ప్రభుత్వంలో అని వైసీపీ చెప్తుంది, ఏం చెప్తారు? అమ్మఒడి ఉంది సార్, అమ్మఒడి అంటే గతం ప్రభుత్వంలో స్కాలర్షిప్ కింద 5 చదువుకుంటూ 5 6 చదువుకుంటూ 3 చదువుకున్న స్కాలర్షిప్ కింద అమౌంట్ వచ్చేది. ఈ రోజు అమ్మఒడి చెప్పి ఇంట్లో 4 చదువుకున్న ఒకరికి ఇస్తున్నారు, ఒకరికి ఇచ్చిన పైగా ఒక వెహికల్ ఉన్న కరెంట్ బిల్ ఛార్జ్ ఎక్కువ పెరిగిన, ఈ విధంగా కోత చేసుకుంటూ 100కి 10 మందికి ఇస్తున్నారు. మిగతా 90 మంది ఏమైపోతారు సార్? 90 మంది బాధతో ఉన్నారుగా. అంటే ఫైనల్ గా 24 లో టీడీపీ జనసేన ఖచ్చితంగా
ఏదైతే పార్టీ టీడీపీ జనసేన కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని మంచి నమ్మకంతో అయితే ఉన్నారా మీరు? పక్కాగా నమ్మకంతో ఉన్నాం. టీడీపీ జనసేన కలిసి ప్రయాణం చేస్తారు, రాష్ట్రానికి అధికారం తీసుకొస్తారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా వీళ్ళు అధికారంలోకి వస్తారు. రావడంతో పాటు కాదు, ఇంకా మంచి మంచి స్కీమ్స్ పెట్టి డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా వనరులు సమకూర్చడంలో కానీ, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, ఇటువంటి అన్ని విషయాలు ఈ ప్రభుత్వం ఏదైతే ఫెయిల్ అయిందో అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, మీ వాల్యుబుల్ సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ, నమస్తే అండి.